हाई फ्रेंड्स वेलकम बैक मई चैनल इवाल्टी रेसिपी लो एंतो हेल्दी टेस्टी गा उंडे बनाना मिल्क शेक नी प्रिपेर चेयडम एलागो इप्पुडु चूद्दाम दी मनकु बयट ज्यूस षापुल्लो दोरिके विधंगाने टेस्टी गा इंट्लोने ईजी गा प्रिपेर चेसुकोवच्चु ఇది ఎలా ప్రిపేర్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఈ రెసిపీని చూడబోయే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. ఆ పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో ఈజీగా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ఇప్పుడైతే మనం రెసిపీ చూసేద్దాం. దీనికోసం మీడియం సైజు రెండు బనానాలను ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని తీసుకోవాలి. ఆ తర్వాత పాలను ఇలా డీప్ ఫ్రిజ్లో పెట్టుకొని గడ్డ కట్టించుకోవాలి. ఇవి ఒక కప్పు తీసుకున్నాను. తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ముందుగా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న అరటిపండు ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పాలు వేసుకోవాలి. షుగరు మీ స్వీట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ హనీ వేసుకోవాలి. ఇలా హనీ వేయడం వలన మిల్క్ షేక్ అనేది టేస్టీగా వస్తుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒకసారి స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మిగిలిన పాలు కూడా పోసుకోవాలి. అలాగే కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసుకోవాలి. ఇలాచి పొడి వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని దీన్ని మళ్ళీ ఒకసారి స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే బనానా మిల్క్ షేక్ రెడీ అయింది. ఇప్పుడు దీన్ని గ్లాస్లోకి తీసుకుందాం. ముందుగా ఇలా ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని అందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. మీ దగ్గర ఏవి అందుబాటులో ఉంటే వేసుకోవచ్చు. ఇక్కడ నేను బాదం, పిస్తా, జీడిపప్పును ఇలా సన్నగా తరిగి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి జ్యూస్ని పోసుకోవాలి. ఇప్పుడు దీనిపైన గార్నిష్ కోసం కొద్దిగా హార్లిక్స్ వేసుకోవాలి. అలాగే అరటిపండుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పైన వేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. అంతే అండి, మనకి ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే బనానా మిల్క్ షేక్ రెడీ అయింది. ఇలా చాలా సింపుల్గా 2 మినిట్స్లోనే మనం ఇంట్లోనే ఈ బనానా మిల్క్ షేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.